press the bell icon on the YouTube app and never miss another update. విశాఖపట్నం మండలంలోని మండల కేంద్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మక్క సారంగ జాతర ఉత్సవాల సందర్భంగా ఇలాంటి అమృతంగా సమయంలో జరుగుతున్నాయి, ఇలాంటి దినకాలు జరుగుతుంది, ఇలాంటి నేరాలు జరుగుతుంటారు. చాలా పగడిబంది చర్యలు తీసుకొని ఉన్నతాధికారులైనటువంటి సిపి గారు, గౌరవ ఏసీబీ గారు, అర్షన్ డీసీబీ గారు వారి ఆదేశాల మేరకు మేము సిబ్బందిని పటిష్టమైన ప్రాంతాలలో నియమిస్తే ట్రాఫిక్ నియమాలను కూడా ద్వారా పార్టీ విషయాలు కూడా పగడిబంది చర్యలు తీసుకొని ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వారి జాతరకు వచ్చి ఒక మధురానుభూతిని వాళ్ళు నింపుకొని మళ్ళీ తిరిగేలాగానే ఒక సందేశంతోనే అన్ని శాఖల అధికారులతో కానీ, రెవెన్యూతో కానీ, ఆలయ కమిటీతో కానీ, ఇతర డిపార్ట్మెంట్ అన్నింటితో కానీ మేము సమయమైన చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలకు వచ్చే భక్తులకి మేము చాలా కష్టపడి జాతరను ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించడం జరిగింది. దీనికోసం మా పోలీస్ శాఖ కూడా చాలా సిబ్బంది చాలా సహశక్తుల ప్రయత్నించి చిన్న అట్లీస్ట్ ఒక చిన్న ఈవెంట్ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా ఇన్సిడెంట్ ఫ్రీగా జాతర నిర్వహించడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మేము తీర్మానం చేసుకుంటూ వారిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనే విషయంలో
ఆలోచిస్తూ దాని తదనుగుణంగా మేము పగడబందిగా మా యొక్క పోలీస్ సిబ్బందిని అక్కడి ప్రదేశాల్లో నియమిస్తూ క్యూలైన్ కానీ క్యూలైన్ మెటరెన్స్ కానీ డ్రోన్ కెమెరాతో నిఘా పెడుతూ ఆలయ ఆవరణలో మొత్తం సిసి కెమెరాలను పెట్టేసి ఒక మూడు నాలుగు రూట్లో డివైడ్ చేసుకొని ఒక నలుగురు సీనియర్ ఆఫీసర్స్ మేము పెట్రోలింగ్ చేసుకుంటూ ఎక్కడైతే ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ ఇబ్బంది పడవచ్చు ట్రాఫిక్ ఎక్కడ డైవర్ట్ చేయాలి ఏ ప్లేస్ల నుంచి పంపిస్తే భక్తులు కూడా ఇబ్బంది కలగదు వాళ్ళు మన వాళ్ళతో మనకు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడి వాతావరణంలో మనం జాతరను సక్సెస్ఫుల్ చేయగలుగుతామని ఆలోచించుకొని అన్నింటినీ ఒక ప్లాన్ చేసుకొని ముందు ప్లాన్ ప్రకారం సిపి గారు అటువంటి రెడ్డి ఆనంద్ గారు అదేవిధంగా ఉంటున్న ఏసీపీ గారి యొక్క ఆదేశాలను వాళ్ళు ఇచ్చిన కోర్సును సమన్వయం పలుస్తూ అన్ని జాతరతో సమన్వయంతో జాతరను సక్సెస్ఫుల్గా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేయడం జరిగింది. ఇది చాలా మేము హ్యాపీగా ఉంటున్నాం. ఈ సందర్భంగా మాకు సహాయకాలు అందిస్తూ మాకు కోఆపరేట్ చేసినటువంటి ఆలయ సిబ్బంది ఆలయ యజమాని విశ్వవర్గం సభ్యులకు రెవెన్యూ సిబ్బంది గారికి మరో గారికి అదేవిధంగా మిగతా అన్ని అధికారులకు మా పోలీస్ శాఖన ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ జాతర సక్సెస్లో పాలు పంచుకొని భక్తులు కూడా మాకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మా పోలీసుల యొక్క నియమ నిబంధనలు మా సూచనలు పాటిస్తూ వాళ్ళు సక్సెస్లో చాలా భాగస్వామ్యంలో వారికి ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఇంటికెళ్ళి మంచి ఎట్లాంటి విషయం జరగకుండా కూడా ప్రశాంతంగా ఇంటికెళ్ళి హ్యాపీ ఉండాలని మా స్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శంకరపట్నం మండల కేంద్రంలో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వారి సూచన మేరకు నీటి వసతి అనేవి నాయ కరెంటు కావచ్చు లేకుంటే మిగతా వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. వసతులంతా కూడా ముఖ్యంగా ఇక్కడ జాతర జరిగిన యాభై వేల పైకి కూడా